ప్రపంచ మృతిక దినోత్సవం సందర్భంగా రామయ్యంపేట రైతు వేదికలో రైతులకు నేల సంరక్షణ, నేల యొక్క ఆరోగ్యం పెంపొందించడానికి భూసార పరిరక్షణకు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ రైతులు మోతాదుకు మించి ఎరువులు పురుగుల మందులు వాడటం వల్ల, అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం వల్ల భూమిలోని సారం దెబ్బతిని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు మరియు వానపాముల యొక్క సంతతి తగ్గి భూమిలో సేంద్రియ కర్బన పదార్థం తగ్గి చౌడు ఏర్పడటం జరుగుతుందన్నారు. అందుకోసం రైతులు తప్పనిసరిగా వేసవి కాలం వేసవి దుక్కులు చేసుకోవడం, పచ్చిరొట్ట మొదలైన వంటి పంటలు, జీలుగు జనుము వంటి పంటలను వేసి నీళ్లలో కలియదుండడం, ప్రతి సంవత్సరం మట్టి పరీక్ష చేయించుకోవటం, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటంతో పాటు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడాలన్నారు. పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను తగలబెట్టకుండా రోటివేటర్ ద్వారా భూమిలో కలియదుండి కుళ్లిపోయే విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు వేస్ట్ డీకంపోజర్ వాడటం, పంటల మార్పిడి వంటి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినట్లయితే నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడి సేంద్రియ కర్బన పదార్థం పెరిగి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి తద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులకు సూచించారు. అదేవిధంగా మట్టి నమూనా పరీక్ష తీసే విధానం గురించి క్షేత్రంలో ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ పరిధిలో గల క్యాట్రియల్ అక్కన్నపేట రైలాపూర్ రామయ్యంపేట నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు మరియు కోఆర్డినేటర్లు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, తేజస్విని, శ్రవంతి, రాజు పాల్గొన్నారు. అట్లా ఒక వారం రోజులు గడిచే కల్లా లక్ష కాస్త ఒక 20 లక్షలు 30 లక్షల బ్యాక్టీరియా మనం ఏమంటాం, పశువులు పెట్టేయండి అంటే సార్ గొర్రెలు లేవు పశువులు లేవు అంటాం. కానీ మనకు ఒక 4 నుంచి 5 గంటల పశువులు పెట్టేది దొరుకుతుంది కదా. 4 నుంచి 5 గంటల పశువులు పెట్టాలంటే నా లెక్కల 100 కిలోలు ఒక 2 కిలోల బెల్లం, ఈ 500 మిల్లీలీటర్ల పాస్కో బ్యాక్టీరియా. పాస్కో బ్యాక్టీరియా అంటే ఏం లేదు, మనం దుక్కి మందును మొక్కకు అందుకోలేని రూపంలో ఉన్నటువంటి దుక్కి మందును మొక్కకు అందుకునేటట్టు చేసి మొక్క వేర్ల దగ్గర పెడుతుంది. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బియ్యం డైరెక్ట్ మనం తినగలుగుతామా? బియ్యం కుక్కర్లలో గిన్నెల్లో పోషుడుగా పెడితే అన్నం అయితే తప్ప మనం తినగలుగుతాం. బియ్యంను మనం ఎట్లయితే తినలేమో మన భూమిలో ఉన్నటువంటి దుక్కి మందును కూడా చెట్టు అనేది వరి చెట్టు అనేది తీసుకోదు. ఇది ఏం చేస్తుంది అంటే కుక్కర్ లెక్క ఆ బియ్యాన్ని అన్నం లెక్క ఎట్లా అవుతుంది, 2 4 5 4 8 8 16 అట్లా ఒక వారం రోజులు గడిచే కల్లా లక్ష కాస్త ఒక 20 లక్షలు 30 లక్షల బ్యాక్టీరియా అవుతుంది.